యమునా సుందరి అనగనగా ఒక ఊళ్ళో సీనయ్య అనే కుర్రవాడు ఉండేవాడు వాడు పుట్టు దరిద్రుడు రూపసి కూడా కాదు అటువంటి వాణ్ణి మొహం ఎవరు చూస్తారు అయితే సీనయ్య కంటమెత్తితే గంధర్వగానం ప్రవహిస్తుంది అతని వద్ద పూర్వులు విడిచిపోయిన ఆస్తి ఒకే ఒక సితారు ఉన్నది ఆ సితారు మీద శృతి పెట్టుకొని సీనయ్య పాడటం ప్రారంభిస్తే ఆ చుట్టుపక్కల ప్రపంచమంతా స్తంభించి తన్మయమైపోతుంది నెమళ్ళు లేళ్ళు నాగులు అలకింప వచ్చేవి మోడులు చిగిరిచ్చేవి ఇటువంటి అద్భుతమైన గానం ఎన్నడూ ప్రతిఫలం కోరి చెయ్యలేదు సీనయ్య యమునా నది ఒడ్డున చల్లగాలిలో కూర్చొని తన ఆనందం కోసం పాడేవాడు క్రమంగా అతనికి సితారు సీనయ్య అనే పేరు సార్థకమయ్యింది సీనయ్య యమునా నది తీరాన కూర్చొని పాడుతూ ఉన్నప్పుడు ఆ గానం అపూర్వంగా ఉండేది అది విని ప్రజలు జేజేలు కొట్టేవారు అతను పాడే ప్రతి చరణానికి సినయ్య మరొక్కసారి పాడు అంటూ అతన్ని బతిమలాడేవాళ్లు యమునా నది తీరాన కూర్చున్నప్పుడల్లా సినయ్యకు చెప్పలేని ఉత్సాహము పొరలి వచ్చేది అక్కడ అతను మధురాతి మధురమైన గానం చేయగలిగేవాడు ఆ ఆవేశంలో అతను ఈ యమున నా సుందరి యమునను పోలిన సుందరి ఈ పద్నాలుగు భవనాల్లోనూ లేదు అని అంటూ ఉండేవాడు యమునా తీరాన కూర్చొని పాడుకుంటూ ఉంటే సీనయ్యకు నిద్రాహారాలు అవసరం లేకపోయేది ఒకనాడు సీనయ్య యమునా సుందరిని పొగుడుతూ పాడుకుంటూ ఉండగా సముద్రం మధ్యని ఒక సుడిగుండం చుట్టుకొని గిరగిరా తిరగన ప్రారంభించింది అందులో నుంచి క్రమంగా ఒక తల కనిపించింది ఆయన ఎంతో ఆకర్షణీయంగా బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన యువతలకు వస్తున్నాడనగా సముద్రపు కిరటాలన్నీ భయభక్తులతో అటూ ఇటూ తప్పుకొని దారి చేశాయి ఆయన సీనయ్యను పిలిచి చూడు సినయ్య నన్ను సాగర మహారాజు అంటారు భూలోకంలో ప్రవహించే జీవనదులన్నీ నా కుమార్తెలు నేను నా కుమార్తెలు నీ మధురగానం విని పరవశులైనాము ఇందుకుగాను నిన్ను బహూకరించదలిచాము కనుక నా నీటిలో ఒక వలపరిచావంటే నీకు తగిన సన్మానం జరుగుతుంది అయితే ఒక్క షరతు మాత్రం నీవు జాగ్రత్తగా వినాలి బహుమతి పొందిన తరువాత నీవు పాతాలలోకమందలి మా రాజ్యంలో ఉండే పచ్చల మందిరానికి వచ్చి అక్కడ మేము కోరినంత కాలము ఉండి గానము చేసి మమ్మల్ని ఆనందింపచేయాలి అని చెప్పి అదృశ్యమయ్యాడు సాగర మహారాజు వెళ్ళిపోగానే కెరటాలు ఎప్పటిలాగా మూసుకుపోయి సముద్రం మళ్ళీ ప్రశాంతంగా ఉన్నది మరునాడు సీనయ్య వలపట్టుకు వచ్చి సముద్రంలో వేసే వరకు అందులో ఒక పెట్ట కొట్టుకు వచ్చింది ఆ పెట్ట పగలకొట్టి చూడగానే అందులో కోకొల్లలుగా నవరత్నాలు ఉన్నాయి సీనయ్య వాటిని తీసుకుపోయి ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ రత్నాల వర్తకం సాగించి పేరు ప్రఖ్యాతి గడించి చూస్తూ ఉండగానే కోటీశ్వరుడు అయ్యాడు ఇలా సీనయ్య దశ మారగానే ఎన్నడూ ఎరగొని వాళ్లు సైతం అతన్ని ఎదుట వచ్చి ఎంతో గొప్పగా పొగడసాగారు ఎవరేమనుకున్నప్పటికీ సీనయ్యలో మాత్రం కాస్త కూడా మార్పు రాలేదు ఎప్పటిలాగానే సితారు చేతపట్టుకొని యమునా తీరాన కూర్చొని హాయిగా నిశ్చింతగా మధురగానం చేసుకునేవాడు పాటలతో యమునను పొగడటమే కాదు ఎంతో ఆప్యాయంగా దేశ దేశాల నుంచి తెచ్చిన అపురూపమైన కానుకలు అలంకారాలు మణిహారాలు తన యమునాసుందరికి అర్పిస్తూ ఉండేవాడు ఈ విధంగా పన్నెండేళ్లు గడిచిన తరువాత ఒకప్పుడు రత్నాల వర్తకం కోసం సముద్రంలో దాటి దేశాలకు పోవటానికి సంకల్పించుకున్నాడు సీనయ్య అది దూరపు ప్రయాణం కావటం చేత చాలా రోజులు పట్టింది సీనయ్య యథాప్రకారం ఓడ టాపు మీద కూర్చొని యమునాసుందరిని పొగుడుతూ పాడుతూ ఉన్నాడు ఇంతలో ఆకస్మికంగా పెద్ద గాలి తుపాను వచ్చి ఓడ నడవటం మానేసింది ఎవరికీ ఏమి పాలుపోయింది కాదు అందరూ కంగారు పడుతున్నప్పటికీ సినయ్య మటుకి నిశ్చలంగా పాడుకుంటూ మీదే కూర్చొని ఉన్నాడు అప్పుడు ఓడ యజమాని ఈ ఓడపైన ఉన్న మనలోనే ఒక గొప్ప వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలబెట్టుకోని వాడు ఎవడో ఉండి ఉండాలి వాడి పీడే మనకు పట్టుకొని ఉంటుంది లేకపోతే సముద్రుడికి ఇంత కోపం కలుగదు వాడెవడో కనిపెట్టి ఓడ మీద నుంచి దింపేస్తే కానీ ఈ విపత్తు తొలగదు అలా మాట తప్పిన వాడెవడో మర్యాదగా బయటపడండి లేకపోతే మనమందరం అయిపోతాం అని అరిచాడు అప్పటి వరకు మరోధ్యాస లేకుండా తన గానంలో లీనమైపోయిన సీనయ్య ఓడ యజమాని కేకలు వినిపించగానే పరుగున వాళ్ల మధ్యకు వచ్చి అయ్యా ఆ మాట తప్పిన వాడిని నేనే సముద్రుడికి మాట ఇచ్చాను ఇదిగో ఇప్పుడే నా పీడ మీకు వదలిపోతుంది అంటూ తన సితారుతో సహా ఓడమీద నుంచి ఆ మహాసముద్రంలోనికి కబీయమని దూకేశాడు సీనయ్య దూకి మునిగిపోగానే అతనికి దారి చేసిన సముద్ర తరంగాలు మళ్ళీ ఎప్పటివలే మూసుకుపోయాయి అతను నీటిలో అడుగు కంటా దిగి పోతూ ఉండగా చిత్రాతి చిత్రములైన జరచరములు ఎన్నెన్నో కనబడ్డాయి వీటన్నింటినీ వేడుకతో చూసుకుంటూ సీనయ్య చివరకు కిరీటధారి అయిన సాగర మహారాజు ఉండే పచ్చల మందిరానికి చేరుకున్నాడు ఆ మందిరం సీనయ్య కనీ విని ఎరుగని అలంకారాలతో ఆకర్షణలతో అపూర్వంగా ఉన్నది ఏమయ్యా సీనయ్య నీ కోసం మేము ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు పన్నెండేళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉంటే మమ్మల్ని మర్చిపోయావా అనే వరకు సీనయ్య మహారాజా నా యమునాసుందరిని తలుచుకొని గానం చేస్తూ ఉంటే లోకమే మరిచిపోయాను నిజమే మన్నించాలి అన్నాడు అప్పుడు సాగర మహారాజు సీనయ్యను ప్రేమతో భుజం తట్టి ఇప్పుడైతే ఏమి పోయిందేది లేదులే త్వరగా సితారు తీసి వాయించు అని ప్రోత్సహించాడు సీనయ్య సితారు చేతబట్టి గానం చేసేటప్పటికల్లా నెమళ్ళు లేళ్ళు నాగులు ఆలకింప వచ్చాయి కిరీటధారి అయిన సాగర మహారాజు ఆ సంగీతానికి తన్మయుడై సింహాసనం మీద నుంచి లేచి నృత్యము చేయసాగాడు సముద్రంపై నడుస్తున్న నావలు ఆ బ్రహ్మాండమైన కిరటాలలో ఉయ్యాలలాగా ఎగిరిపోసాగాయి ఇంతలో కోటలో నుంచి బిలబిలమంటూ ముప్పది మంది అపురూప సుందరులైన కన్నెలు అక్కడికి వచ్చి నిలబడ్డారు వారిని చూడగానే మహారాజు మళ్లీ మన దృష్టిలో పడి సినయ్యా నీ పాటకు మేమందరము సంతోషించాము ఈ ముప్పది మంది నా కుమార్తెలు వీరిలో ఎవరు కావాలో ఎంచుకో ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనే వరకు సీనయ్య ఒక్కొక్కరిని చూచి ఇరవై తొమ్మిది మంది కన్యలను తనకు నచ్చలేదు అని అన్నాడు చివరకు మిగిలి ఉన్న కన్య వద్దకు వచ్చి ఈమె ఒక్కత్తే నా పోలి ఉన్నది అని తన సంతోషాన్ని తెలిపాడు ఈ పద్నాలుగు భువనాల్లోనూ ఈమె ఒక్కతే సుందరమైనది అన్నాడు సీనయ్య ఈ నవ్వు అచ్చానా నా యమునాసుందరి ప్రవాహ ధ్వనిలాగానే ఉన్నది అని పొంగిపోయాడు సీనయ్య మరికొంతసేపు పరికరించి చూడగా సీనయ్య దేశదేశాల నుంచి తెచ్చి యమునా నదికి అర్పిస్తూ వచ్చిన ఆ చిత్రమైన మణిహారాలు అలంకారాలు అన్నీ ఆమె వంటి మీద కనబడ్డాయి అప్పుడు కిరీటధారి అయిన మహారాజు చిరునవ్వు నవ్వుతూ కిలకిల నవ్వే ఆ కన్య చేతిని సీనయ్య హస్తాలలో ఉంచుతూ సీతయ్య ఇంతకాలం నుంచి నీ సితారు ఎవరిని గురించి అయితే గానం చేస్తూ ఉన్నదో ఆ యమునాసుందరే ఈమె నీవు ఇచ్చిన కానుకలన్నీ ఆమె అందుకుంటూనే ఉన్నది మీ ఇద్దరూ ఈ పచ్చల మందిరంలోనే హాయిగా ఉండండి అని దీవించి ఇద్దరుకు వైభవంగా వివాహం చేశాడు